సిరాజు మన్ననే వరల్డ్ కప్ లో మన హైదరాబాద్ నుంచి 12th క్లాస్ చదువుకున్న యువకుడు, పెద్దగా చదువు, పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు చేయకపోయినా 12th క్లాస్ చదువుకున్న ఒక హైదరాబాద్ నగరం నుంచి, ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చిన సిరాజ్ క్రికెట్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి కప్పు గెలిపించుకొని వస్తే ఈరోజు మినహాయింపులు, రేపు క్యాబినెట్లో చెప్పిన నేను అతనికి అన్ని మినహాయింపులు ఇచ్చి అతనికి ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిఖత్ జరీన్ మనకు ఒలింపిక్స్లో మెడల్ తీసుకొస్తే ఆవిడకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోతే క్యాబినెట్లో పెట్టి రేపటి క్యాబినెట్లో నిఖత్ జరీన్కి ఒక గ్రూప్ 1 స్థాయి, ఒక DSP స్థాయి ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ యువకులకును క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతో అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. BCCIతో మాట్లాడి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి BCCIతో నేను మాట్లాడిన అధ్యక్ష.